హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మై టీమ్స్ మీడియా ఛానల్ నుంచి ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మీ అందరికీ తెలుసు, ఫేస్బుక్లో చూస్తున్నారు, వాట్సాప్లో చూస్తున్నారు, ఇంకా టీవీ న్యూస్లో చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో మాకు రాయలసీమలో చాలా భయంకరమైన వర్షాలు. అసలు ఎట్లుందంటే తీవ్ర భయంతో మా నాన్న అంటున్నాడు, అంటే మా నాన్న 75 ఇయర్స్, అసలు ఇంతవరకు ఆయన జీవితంలో ఇంత భయంకరమైన వర్షాలు ఎప్పుడు చూడలేదంట. అసలు ఆయన జీవిత 75 ఇయర్స్ జీవితంలో ఎప్పుడే కానీ ఇంత భయంకరమైన వర్షాలు చూడలేదంటున్నాను ఆయన. అంత భయంకరం అంటే ప్రతి చెరువులు నిండి పొర్లి పొర్లిపోతున్నాయి. అంటే రాయలసీమ నుండి అనంతపురము, కడప, కర్నూలు, చిత్తూరు, అంటే కర్నూలు అంత అనిపించలేదు కానీ ఈ మూడు జిల్లాలు అనంతపురము, చిత్తూరు, కడపలో భయంకరంగా ఉంది. ఇంకా చిత్తూరులో అయితే ఇంకా భయంకరంగా ఉంది, ఇంకా అనంతపురంలో కూడా చాలా భయంకరంగా ఉంది. సో మీకు ఇప్పుడు తిరుపతిలో చూడండి, కైలాసగిరి, ఇప్పుడు కొండబీద నుంచి వచ్చేవారు చిన్న వచ్చేటప్పుడు ఇప్పుడు చూస్తే భయంకరంగా తిరుపతి జలమయం అయిపోయింది. తిరుపతి కింద దిగువ తిరుపతి అంతా జలమయం అయిపోయింది. అసలు కొన్ని కొన్ని జంతువులు అయితే మొగజీవులు, అదే ఏమంటారు, ఎనుములు అంటారు, ఏమంటే బరిగోడ్లు అంటాము, ఎనుగోడ్లు అంటాం మా రాయలసీమ లాంగ్వేజ్లో. సో అవైతే కొట్టుకొని పోతున్నాయి మూగజీవులు పాపం. అంటే ఈ వర్షాల వల్ల మనుషులే కాదు మూగజీవులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అసలు అదేందో మాకు అర్థం కాదు కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా, నాది కూడా రాయలసీమ అనంతపురం, చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను అతివృష్టి, అనావృష్టి. అనావృష్టి అంటే ఏ రా అసలు పంటలు పెట్టింటాము, వేరు చెనక్కాయ అంటాము, వేరుశనగలు వేసినప్పుడు టయానికి వర్షాలు రావు. ఒకవేళ వచ్చినాయనుక వర్షాలు కరెక్ట్గా పీకి గడ్డి వామి వేసినప్పుడు అప్పుడు వస్తే అవి చెడిపోతాయి. సో లేదంటే చేన్లో ఉన్నప్పుడు వర్షం వచ్చి ఉన్న కాయలన్నీ చెడిపోతాయి. ఈ విధంగా ఒకటి అతివృష్టి రావడము, లేదంటే అనావృష్టి, ఈ రెండిట్లో మాకు అసలు ఏమనాలో మాకు అర్థమే కాదు. ఒకసారి అంటే ఇంత బాగా వస్తున్నాయి వర్షాలని ఆనందపడల్లో, వచ్చిన పంటనంతా కొట్టు నాశనం చేసిందని బాధపడల్లో కూడా అర్థం కాదు. ఇలాంటి పరిస్థితి అసలు వేరే స్టేట్ ఎవరికి రాకూడదు. సో అంటే మిగతా వాళ్ళు కూడా వస్తాయి తుఫాన్లు, అవన్నీ భయంకరంగా కొట్టుకుని అదే ఓకే, అంటే వాళ్ళకు వస్తూ ఉంటాయి కానీ వాళ్ళకు అనావృష్టి అనేది ఉండదు. మాకు అతివృష్టి ఎప్పుడు రావడమే రావడమే, వర్షాలు వస్తే మొదలు కొట్టుకొని పోతాయి, రాకపోతే ఉరివే రావు, అది పరిస్థితి. సో చూడండి ఇప్పుడు పరిస్థితులు ఎవరైనా కానీ, అంటే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, ఎవరైనా అంటే మన లోకల్లో ఉండే, అంటే మన కంట్రీలో ఉండగానే, ఆంధ్రలో ఉండేవాళ్ళు కానీ, మన భారతదేశంలో ఉండేవాళ్ళు కానీ, లేదంటే మన ఎన్ఆర్ఐలో అంటే వివిధ దేశాల్లో ఫారిన్ కంట్రీస్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ, అంటే మీ ఏరియాలో మీకు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే, ఈ తుఫాన్ వల్ల చాలా బాధలు అనిపిస్తుంటే, అంటే చాలా కోల్పోయింటే, మీ చేతనైనా సహాయం చేయండి. అంటే మీ ఏరియాకేని కాదు, మీ ఏరియాలో లేకపోతే పక్క మీకు తెలిసిన ఏరియాకో, ఆ ఏరియాకో ఏదో ఏదో ఒక ఏరియాలో, అంటే రాయలసీమ ఏరియాలో ఎవరైతే వాళ్ళ ఏరియాలో లేకపోతే అయ్యే మా ఏరియాలో లేదు కదా అనుకోకుండా, మనసు దయతో, కొంచెం మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే ఈ వరదల వల్ల ఇబ్బందులు పడి వాళ్ళ ఫ్యామిలీలోని కొన్ని అన్నీ పోగొట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా దయతో అందరూ సహాయం చేయండి. నేను కూడా మా ఏరియాలో కనుక్కొని చేస్తాం అనుకుంటున్నాను, ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇండియా దేశాల్లో, ప్రతి దేశంలో, భారతదేశంలో ఉండే వాళ్ళు, తర్వాత విదేశాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా మీకు చేతనైన సహాయము, మీ ఏరియా కాకపోతే ఇంకో ఏరియాకి చేయండి. అలా అని ఓన్లీ రాయలసీమలోనే కాదు, అంటే ఎక్కడున్నా మంచి మనసు, బాధలో ఉన్న వాళ్ళకి ఆదుకోవాలనే మంచి మనస్తత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా సహాయం చేయండి. ఇలా మనం ఎప్పుడు కూడా ఉన్నప్పుడు ఇచ్చేది కాదు, జనాలకు బాధలో ఉన్నప్పుడు ఒక ఒక పిటికడ అన్నం పెడితే కొంచెం ఆ బాధలో, సో వాళ్ళకి అలా హ్యాపీగా సంతోషంగా ఉంటాయి. ఎందుకు వాళ్ళకు పిల్లలు ఇవన్నీ ఉంటారు కదా, కాబట్టి మీరందరూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చూడండి అంటే ఎంత దారుణమైన వరదలు. ఇంకోటి చెప్పాలంటే మా ఊరి దగ్గర మాకు తెలిసోళ్ళే, మా ఊరి దగ్గర మా పక్క ఊర్లో తెలిసోళ్ళు, పాపం ఏదో వేరే ఊరు అంటే అప్పుడు చిన్నగా పోతున్నాం, వంక అంటాం, ఏమంటే ఏర్ అంటాం మేము. ఏర్ అంటే కొంచెం నదిలాగా లేక్లాగా ఉంటుందన్నమాట, ఆ ఏరు పోతామండి. నేను కూడా చిన్నప్పుడు పోయి చూసినాను అవన్నీ, నేను ఏర్లో పోయాక చేపలు పట్టుకొని తిని ఆ మెమరీసే డిఫరెంట్లే. టక్కని చేప పడితే ఒక చిన్న కొంట ఉంటుంది, పెద్ద చేప పట్టినప్పుడు మా అన్న నేనైతే చేపలు పట్టిన, మా అన్న నేను ఇంకో అన్న మా కజిన్ వెళ్ళేవాళ్ళము, వెళ్ళినప్పుడు అప్పుడు పెద్ద చేప పడింది, ఇంకా అది రావట్లేదు దీనికి తీసుకుంటే, మా అన్న దబ్బాని దుంకేది, దుంకి పట్టుకొని వచ్చేది, దాన్ని కాల్చుకొని తిన్నాము అది. అది ఆ రోజుల మెమరీస్. సో అలా ఇంట్లో మేము అంటే చిన్నప్పుడు నేను వ్యవసాయం చేసేవాడిని. సో ఇసుక మా పొలానికి ఉన్నప్పుడు నేను మొన్న బండి, ఎద్దుల బండి కట్టుకొని వెళ్ళి ఆ ఇంట్లో ఇసుక తీసుకు బండ్లో వేసి చేన్లో వేసేవాళ్ళము, దిబ్బ అంటాం మేము, అంటే ఈ చెత్తనంత వేసి ఆ దిబ్బలో వేసి మిక్స్ చేసి మళ్ళీ పొలానికి వేసేది. ఇవన్నీ అవో మెమరీస్, ఆ మెమరీస్ అన్నీ నాకు బాగున్నాయి. సో ఏంటంటే ఆ విధంగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఊళ్ళో, అదే మాకు తెలుసు అని చెప్పాను కదా, అంటే మధ్యలో టాపిక్ కొంచెం నా మెమరీస్ గురించి చెప్పాను మీకు,
మా ఊళ్ళో మా పక్కన ఊళ్ళో తెలిసిన వాళ్ళు, మా నాన్న చెప్పాను నేను మాట్లాడితే మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళు ఊరు అంటే ఈ పక్క ఊరు నుంచి ఆ పక్క ఊరు దాటండి, మధ్యలో ఏరు ఉంది, ఇప్పుడు ఏదైతే వర్షాలు వస్తున్నాయి ఆ ఏరు ఉంది అనమాట, ఆ ఏరు దాటాలి. అప్పుడు ఏదో చిన్నగా వస్తుంటే మరో ఇప్పుడు చిన్నగా వచ్చినప్పుడు ఎవరైనా సరే దాటిపోదాంలే, మరి ఎందుకు ఇంకో రోజు పోవడం అనేది బాగుని ఎవరికైనా ఉండదు. కరెక్ట్ మధ్యలోకి వచ్చిన ఎగ్ దమ్మని వచ్చేసింది. ఇంకేం చేస్తే అప్పుడు క్రేన్ తెచ్చి అది ప్రొక్లైనర్ తెచ్చి తీసుకొస్తే అది కూడా ప్రొక్లైనర్తో ఆ బ్రిడ్జ్ ఉంటే ఇట్లా పట్టుకొని ఆ బ్రిడ్జ్ని వాళ్ళు దానిపైన ఉన్నాడు. అప్పుడు కలెక్టర్ అధికారులు అక్కడ ఉన్న ముఖ్య వ్యక్తులు అంతా సహకరించి పాపం వాళ్ళ సహకారంతో వాళ్ళ సహాయంతో సో వాళ్ళని హెలికాప్టర్ ద్వారా తీసి రక్షించారనమాట. సో ఈ హెలికాప్టర్ తీసి రచ్చిన వాళ్ళ అందరికీ, ఆ సిబ్బందికి ఎవరైతే సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో మంచిగా ఒక మంచి వ్యక్తితో ప్రాణాలు కాపాడారు. సో దానికంతా కృతజ్ఞతలు తెలుపుకుంటాను నేను కూడా, అంటే మా ఏరియా తరఫున అందరు అదే మనిషిగా మా ఏరియాలో మనకు తెలిసిన వాళ్ళని కాపాడడం వల్ల అలా అనే కాదు అందరు ఎవరినైనా కాపాడడం. సో ఆ విధంగా సో ఈ ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే చూడండి అసలు ఎంత దారుణం. మీరు ఒకసారి వీడియో చూడండి, నేను జస్ట్ నా మాట్లాడేదైపోతే మీకు పెట్టేస్తాను. సో వీడియో చూడండి అసలు ఇంతవరకు ఎప్పుడు మా ఏరియాలో చెరువులు నిండాలంటే కొంచెం కష్టం. నేను మా ఊళ్ళో చూస్తున్న చిన్నప్పటి నుంచి ఈ మధ్యకాలంలో నిండుతుంది, ఎప్పుడే కానీ చెరువు గుంతలు నిండితే చాలరా స్వామి అనుకునేవాళ్ళం మేము, గుంతలు నిండితే చాలరా స్వామి బావిలో నీళ్ళు వస్తాయి అనుకునేవాళ్ళం మేము అనమాట. అదే నేను మా రాజధాని లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా, గుంతలు నిండితే చాలు బావిలో నీళ్ళు వస్తే చాలు, బావిలో ఓటు పడుతుంది కొన్ని పెరుగుతాయి, వరి శనిక్కాయలు కాయగూరలు పూలు ఇవన్నీ చెండు మల్లె పూలు కనకాంబరాలు మల్లె పూలు ఇట్లాంటివన్నీ పెట్టుకుందాం అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎంత అసలు ప్రతి ఇయర్ కూడా అంటే అప్పుడు మర పోతుంది తర్వాత ఇప్పుడు అప్పుడు ఫుల్ అయిపోతుంది, మర పోరకపోయినా ఫుల్ అయిపోతుంది. సో ఒక రకంగా ప్రజలకు మా రైతులకు మా లాంటి రైతు కుటుంబాల వాళ్ళకి అంతా రైతు కుటుంబం, నేను రైతు కుటుంబం వ్యవసాయం అన్ని పనులు చేసినాన్ని అప్పుడు చే వ్యవసాయంలో చేయని పని ఏమో ప్రతి ఒక్కటి చేశాను. చదువుకున్నాము వచ్చాము ఐటీ చేసే అమెరికాలో ఉన్నాము. సో దట్స్ అది డిఫరెంట్ కావాలనుకు ఎయిమ్ అంతే, ఆ కావాలనుకుని వచ్చేసాము. సో ఈ విధంగా అంటే ఎప్పుడు వర్షాలు లేని పరిస్థితి, దారుణమైన కరువు పరిస్థితి చూసాము, భయంకరంగా ఇప్పుడు వచ్చిన పరిస్థితి. సో అది ఒకసారి బాధపడలో తెలియదు లేకపోతే సంతోషపడలో తెలియదు, ఇలా ఉంటుంది మా పరిస్థితి మరి మరి రాయలసీమ రైతుల పరిస్థితి. సో ఇదండి మీకు. సో ఒకసారి వీడియో చూడండి, మీకు ఎవరైనా స్పందించి మంచి మనసుతో స్పందించి ఆ ఏరియాలో ఉండేవాళ్ళు కానీ ఆ ఏరియాలో కానీ ఎక్కడైనా మంచి మనసుతో సహాయం చేయని మనసు వస్తున్న ప్రతి మానవ మనిషి కూడా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉంటారో ఆ రాయలసీమ ఏరియాలో వాళ్ళ ద్వారా చేసి కొంచెం సహాయం చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు చేస్తారని నమ్మకం నాకు ఉంది. అందరికీ థ్యాంక్ యూ. చూడండి ఆ వీడియో చూపి పుట్టాపర్తి సత్యమ్మ టెంపుల్ బీసీ హాస్టల్ మెయిన్ రోడ్, పుట్టాపర్తి మెయిన్ రోడ్. ఆంజనేయ స్వామి గుడి Yeah.
వద్దు వెళ్ళొద్దు తమడి తమ ఇచ్చుకుంది తమ ఇచ్చుకుంది అమ్మా దేవుడు దేవుడా 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 అడ్డు వాటి వెళ్ళమ్మా బయట వెళ్ళమ్మా 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 హరీష్ ఒక బర్ర పాప వెళ్ళిపోయినాయే అమ్మా ఇవి కూడా పోతున్నాయే పాపం మూడు పోయినాయి నాలుగు పోయినాయే తిరుపతికి వచ్చే వాళ్ళు ఎవరు రావద్దన్నా ఇక్కడ రెండు కార్లు ఇరకమన్నాయి ఒక కారు రగులుకుని ఉంది తిరుపతికి వచ్చే వాళ్ళు ఎవరు రావద్దు బాలిపల్లి దగ్గర తెస్త
ఇదండి పరిస్థితి. చూశారు కదా ఎంత దారుణంగా ఉందో. కొన్ని తిరుపతిలో అయితే అక్కడ భయంకరంగా కొన్ని జంతువులు, ఆవులు, అదే ఎనుములు అంటాం కదా, ఎనుగొడ్లు కొట్టుకొని పోతున్నాయి పాపం. ఎంత ఇంకో ఆయన అది అంటే ఆయన మామూలుగానే కొట్టుకొని పోయాడో తెలియదు కానీ తిరుపతిలో, లేదా ఏదో చూడాలని ఎట్లయిందో తెలియదు, ఆయన పట్టుకోకుండా మధ్యలో వాడు పట్టుకొని వెళ్ళిపోయాడు. అలా ఆయన కూడా వెళ్ళిపోయాడు, ఏమైనా తెలియదు కదా పాపం పరిస్థితి. సో ఇంకా కొన్ని ఊళ్ళో మిద్దిపై నుంచి చూస్తున్నారు జనాలు, మిద్దిపైన చూసి భయంకరంగా పాపం ఏం చేస్తాయి ఇప్పుడు. ఇంట్లో ఉండే మొత్తం ఇల్లు మునిపోయినప్పుడు మనం రక్షించుకోవాలంటే మిద్దిపైకి వెళ్ళి చూస్తున్నారు ఇంకా. సో అలా అన్ని ఊళ్ళో కూడా అలా ఉంది పరిస్థితి. సో ఇదన్నమాట. సో ఐ థింక్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ లైక్ దిస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా మంచి మనసుతో, మానవత్వం మనిషి మంచి మనసుతో మీరు సహాయం చేస్తారని, చేయగలరనే నమ్మకంతో మీ అందరినీ కోరుకుంటున్నా. జై హింద్.